నమస్తే అన్న. నమస్తే రండి. మీ పేరు అన్న? నాగరాజు. ఏం చేస్తారన్న? ఇదే వ్యవసాయం. ఇదే బాబు. ఎట్లుందన్న దందా? ఎట్లుంది? అట్లనే పర్వాలే. ఎట్లనే అనుకోవాలిగా. చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇదే చేసుకోవాలిగా. వచ్చిందంతా సరిపెట్టుకోవాలి. అంతే. ఎట్లుందన్న మరి కేసీఆర్ గారు సీఎంఐ 9 సంవత్సరాలు అవుతుంది, మన తెలంగాణలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఉందని చూడండి, ఇట్లా ఉందండి మా పరిస్థితి. ఇగో ఏం చెప్పుకోవాలి. ఇగో ఫుట్బాల్ మీద ఇక మనకి ఏం చేయాలా? 2 రోజులు సరిపోయి ట్రాఫిక్ లేస్తే వెళ్ళిపోవాలా, అవి చేస్తే వెళ్ళిపోవాలా? మళ్ళా మున్సిపల్టీ కార్డు అంటే కార్డు కోసం పోయి కట్టినాం, అన్ని కట్టినాం, ఏదో ఒకటి మాకు ఇంకా మా ఇదే మా పరిస్థితి. ఇదే పరిస్థితి ఇగో రోడ్ మీద. ఎప్పుడు డెవలప్ చేస్తారో, ఎప్పుడు ఇదైతుంది. ఇగో గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయి? ఏం కాలేదండి. ఇక్కడ రూపాయి ఇప్పుడు దాకా రూపాయి కాలే, ఒక్క రూపాయిది. మరి చెప్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి ఇస్తాను అంటున్నారు, ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నారు, ఆరోగ్యశ్రీ అని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటున్నారు. అది అంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చిందండి? మాకు ఏ వచ్చినాయి? వచ్చే వాళ్ళు వచ్చింది మా ఊర్లో, మా ఊర్లోనే, మా తెలంగాణ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, మా విలేజ్ వచ్చింది. పెద్ద పెద్ద లీడర్కి వచ్చినాయి ఇల్లు ఇచ్చారు, పెద్ద పెద్ద లీడర్కి వచ్చింది. మాకేం రాలేదు, మా గరీబ్ వాళ్ళకి ఏం వచ్చారు. ఒక్క మా ఊర్లో 20 ఇల్లు వచ్చినాయి, 20 ఇల్లు సర్పంచ్, ఏఎండిసి, జిఎస్, పెద్ద పెద్ద లీడర్కి వచ్చినాయి. మన సుంటిలో గరీబులకు ఏం రాలేదు, మన ఏం చిన్న గుడిసా ఊర్లో వచ్చి ఏదో వ్యవసాయం బతకాలంటే ఇక్కడ వచ్చినాం. అన్ని ఏం చేయాలి, మా పెద్ద పెద్ద వచ్చింది చిన్న మన గంటలు కూడా కరెంట్ కూడా వస్తుంది. మా బిల్ చూపిస్తే, మా బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు? అప్పుడు ఎంత కాంగ్రెస్ సర్కిల్ ఉన్నప్పుడు ఏదో 200 వస్తుండే, ఇప్పుడు మా సొంతం ఒక ఇక్కడ 2 ఇల్లు కంటే 2600 కరెంట్ బిల్ వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఇది కరెంట్ బిల్. మీ స్థానికంగా ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది? మా ఇల్లు ఇప్పుడు మన అక్కడ చెప్పారంటారు, ఇక్కడ చెప్పారంటారు. సుధీర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, ఇక్కడ ఎల్బి నగర్ కాన్స్టిట్యూన్సీ. ఇక్కడ మనకి ఏం లేదు, చెప్ప తెలియదండి. మన ఊర్లో ఎక్కడ అంటే స్థానికంగా ఇక్కడ రోడ్ల పరిస్థితి బాగానే ఉందా? ఉండేయండి, అంతా ఇక చెప్పలేము. ఇక్కడ లోపల మంచి కరెంట్ కూడా లేవు, ఏం లేదు. రాత్రి పూట అయితే వ్యాపారానికి ఇబ్బంది అవుతుంది? నా మాకేం జనాలకు మంచి అయితే ఇక అంతే మంచిదండి. మరి వచ్చిన వాళ్ళ ఎలక్షన్ కూడా ఉంది, ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు అధికారంలో? ఇక మనకు తెలుసు, మా పెద్దలు కూడా అంటారు ఎవరికి ఇస్తారు అంటారంటే బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే బాగుంటుంది? ఇక మా దగ్గర మా పెద్దలు అంటారు టీఆర్ఎస్ చేయండి అంటారు, ఏంటంటారు టీఆర్ఎస్ చేయండి అంటారు. అది ఎట్లా చేస్తే కూడా మా పెద్ద కొడుకు అంటారు, ఎంత కూడా ఇక అది ఎట్లా ఉండండి. ఇక మనమేం అనుకుంటున్నాం అయితే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇక కేసీఆర్ అనుకోండి, ఇక కేసీఆర్ అనుకోండి అంటే ఇక్కడ అంట లేదు బిజినెస్. మన ఊరికి మంచిగా చేశారు మాకు, మన వ్యవసాయం కూడా, కళ్యాణ లక్ష్మి కానీ, అంగన్వాడీ కానీ, అది మంచిగా అయింది. మన ఓటు మా పెద్దలు చెప్తారు, కేసీఆర్ మా పెద్దలు కూడా అంటారు ఏర మా కొడుకులు వేస్తారు కదా, మా కేసీఆర్ వేస్తుంది అంటారు. కేసీఆర్ ఏంటంటే ఓకే.